नमस्ते डबल जी न्यूज के स्वागत नेनु राजे मुंदुगा हेडलाइंस तनपै चेसे आरोपणलु निरूपिस्ते राजीनामा चेस्ता फेडरेशन राष्ट्र अध्यक्षुडु नागेश्वर राव व्याख्य नित्यावसर धरलु पेंपुनु निरसिस्तू अनंतपुरंलो तेदेपा नेतलु निरसन सिलिंडर्लतो शवयात्र कर्नूल वैपु वस्तुन्न पाल व्यान बोल्ता बिंदेलतो पालु पट्टकिरन ग्रामस्थुलु केटीआर पुट्टनरोजु संदर्भंगा मुक्कोटि वृक्षालकु मेदक एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी पिलुपु पुल्लल चेरुवु नूतन तहसीलदारगा बाध्यतलु स्वीकरिंचिन दासु ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైకాపా నాయకులు తనపై అసత్య ప్రచారాలు మానుకోవాలని గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వర్ యాదవ్ కర్నూలులో అన్నారు. తాను అక్రమాలకు పాల్పడినట్లు పత్రికలు రావడం సరికాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఫెడరేషన్కు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నందుకు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని నాగేశ్వర్ యాదవ్ అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. గొర్రెల పెంపకదారుల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని ఆయన అన్నారు. మాకు ఎలాంటి పూచికత్తు లేకుండా మాకు లోన్లు ఇవ్వాలా డైరెక్ట్ గా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అందరం డైరెక్టర్లము సొసైటీ ప్రెసిడెంట్ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ శవయాత్రగా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రజా పరిపాలనపై అవగాహన లేని చేతగాని ముఖ్యమంత్రి జగన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం 4 సింహాల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీకే పార్థసారథి మహిళా అధ్యక్షురాలు సుబ్బా రత్నమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన ఎండగట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గ్యాస్ సిలిండర్ కు శవయాత్ర ఏర్పాటు చేసుకుని నిత్యావసర సరుకులను కూరగాయలు మెడలో హారాలు వేసుకుంటూ అక్కడి నుంచి సద్భావం సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డోన్ వైపు నుండి కర్నూలు వైపు వస్తున్న పాల వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పట్టడంతో లీక్ అవుతున్న పాలను పట్టుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిందెలు తీసుకుని పాలు పట్టుకునేందుకు బారులు తీరారు. డోన్ వైపు నుండి కర్నూలు వైపుకు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులు ఉండటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 44 రోడ్ వైపు దింపడంతో పాల వ్యాను అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ జరగకపోవడంతో ఉపిరి పీల్చుకున్నారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఉలిందకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇది చిన్న టేకర్, ఇది చిన్న టేకర్ నగండి అందరు. ఇప్పుడు పాలే తనగలాడు ఇక పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు తగ్గించాలని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఈరోజు ధరల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాడేరులో జాతీయ రహదారి వద్ద ధర్నా చేపట్టారు. ఈ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేసి ప్రజలపై ఈ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం, కరోనా వైరస్ ఫలితంగా దేశ ప్రజలు ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఉపాధి కోల్పోయి కోట్లాది మంది ప్రజలు తినలేని పరిస్థితులు ఏర్పడిందని, ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కోడా సురేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ సాగేని బొంజు, పడల్ కొంతిలి వెంకటప్రసాద్, బాలరాజు కోటిబాబు, వంతెల పుష్ప, శ్రీను లవ్వబు, సాగేని యశోదమ్మ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు ఎంత మండిపోతున్నాయో ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలంతా కూడా చాలా చాలా బాధపడుతున్నాయి. అయితే ఈ నిత్యావసర వస్తువులు
పెరిగిపోవడానికి కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడానికి కానీ ముఖ్య కారణం ఎవరయ్యానంటే ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా 3 కోట్ల వృక్షార్పణ చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 24వ తేదీ జూలై రోజు మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలం గ్రామ స్థాయిలో కూడా ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుదామని నాయకులకు కార్యకర్తలకు కేటీఆర్ గారికి జన్మదిన సందర్భంగా మొక్క నాటి గిఫ్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి పల్లెల్లో పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణగా, హరిత తెలంగాణగా మారాలంటే మరి మనము చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఆ చెట్లు హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం 3 కోట్ల వృక్షార్చన గోడ పత్రికను ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని తెలంగాణగా మార్చాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధంగా అడవుల శాతాన్ని పెంచి వాతావరణ కాలుష్యం తగ్గించి ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్నారు. అందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 24న యావత్ తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించినట్లు వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణాల్లో ప్రతి ఒక్కరు కార్యకర్త నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, పల్లె జితేందర్ రెడ్డి, మెదక్ పట్టణం, మెదక్ హవేలీ, గణపూర్, శంకరంపేట ఆర్ మండలం పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, ఎం మంజాగౌడ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి రాజుపట్టణం పార్టీ సెక్రటరీ గడ్డమిది కృష్ణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీ మరి కిషోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మహమ్మద్ సమయోద్దీన్, తెరాస నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, జయరాం రెడ్డి, మధుసూదన్ రావు, శ్రీధర్ యాదవ్, ముత్యం గౌడ్, సుమన్, దుర్గాప్రసాద్, కొర్బీరాములు, ప్రవీణ్ గౌడ్, లక్ష్మారెడ్డి, రవీందర్, బాలు, రవి, టీఆర్ఎస్పీ మెదక్ మండలం అధ్యక్షులు నవీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని చెట్లు నాటడం అనేది వారికి ఒక కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చడం కోసము గౌరవ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయ సంకల్పించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రకృతి పులకించే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారే విధంగా ప్రతి కార్యకర్త నడుము కట్టుకుని ముందుకు నడిచి ఈ చెట్లు నాటి ఈ బృహత్ కార్యంలో పాల్గొనాలి. కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని మరి అడవుల శాతాన్ని పెంచి గ్రీనరీగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక దృఢ సంకల్పానికి అందరూ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. వికారాబాద్ జిల్లా తాండూరు నిత్యం వాహనాలు ప్రజలు రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డుకు మోక్షం లభించిందని ప్రజలు గుంతల తాకిడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ఈరోజు నిత్యం రద్దీగా ఉంటుంది, చించోళి కరణ్ కోట్ నుండి కొడంగల్ వరకు ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాహనాలు, నాపరాతి లారీలు, సిమెంట్ లారీలు సైతం ఈ రోడ్డుపై వెళ్తుంటాయి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు గుంతలతో నరక యాతన పడుతున్నారని ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఏమా ఉదయరెడ్డి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు వెల్దుర్తి ఎంపీపీ హనుమన్న, స్వరూప నరేందర్ రెడ్డి తన కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మండలంలోని వ్యాక్సిన్ వేయించుకుని వారు తప్పనిసరి అందరూ వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్ అందరూ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకొని కరోనా బారి నుండి ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు. మండల ఆరోగ్య కేంద్రానికి వచ్చి 18 సంవత్సరాలపై ఉన్నవారు తప్పనిసరిగా వేయించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 8525 వ్యాక్సిన్లు వేయడం జరిగిందని తెలిపారు. అన్న అన్న అన్న
పుల్లల చెరువు మండలం చెన్నంపల్లి గ్రామంలో ఎన్హెచ్ఆర్సీ స్టేట్ అబ్జర్వర్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడి తొలి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ స్టేట్ జోనల్ డైరెక్టర్ కోటిరెడ్డి, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, బంధువులు, మిత్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో ఇప్పుడు దాకా ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అశోక్ కుమార్ రెడ్డి ఉండగా, ఇప్పుడు అతని స్థానంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పర్మనెంట్ తహసీల్దార్గా కె దాసు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దాసు మాట్లాడుతూ, గురజాల మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా చేస్తే ప్రమోషనల్ మీద తహసీల్దార్గా రావడం జరిగిందని, పుల్లల చెరువు మండలంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్ కె దాసుకి స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24 వరకు శాకంబరి ఉత్సవాలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. కనకదుర్గా అమ్మవారిని ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చూశారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యులు పర్యవేక్షణలో ఋత్విక్కులు, పూజాధికారులు నిర్వహించారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు. దుర్గమ్మ మూల విరాటును విభిన్నమైన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శాకంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శాకంబరి దేవి ఉత్సవములకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్, ఐఏఎస్ ఆలయం జీవో డి భ్రమరాంబ శ్రీ అమ్మవారికి శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించి శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్ధాపూర్, సోఫీనగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు. జోరు వానలోనే పలు కాలనీలలో పర్యటిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పేకాట శిబిరాలు అధికార పార్టీ అండదండలతో కొనసాగుతున్నాయని, లక్షల్లో డబ్బు పేకాట స్థావరాల వద్ద పట్టుబడుతుండడం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు పేట పేరును పేకాటగా మారుస్తారేమో అని అనుమానం కలుగుతోందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం సందేహం వ్యక్తం చేశారు. పోలీసులు పేకాట రాయులని, ఎంతమందిని అరెస్ట్ చేసినా కొత్త శిబిరాలు, కొత్త వ్యక్తులు పుట్టుక వస్తున్నారని, అధికార పార్టీ అండతో ప్రజల డబ్బును పేకాట పేరుతో దోచుకుంటున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలోని నవతరం పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గం పేకాట కేంద్రంగా మారటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ మరి ఈ నియోజకవర్గంలో లక్షల రూపాయల డబ్బులు, అట్లాగనే అనేక మంది వ్యక్తులు పేకాట సంబంధించినటువంటి దాడుల్లో పట్టుబడుతూ ఉన్నారు.